హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రవి జిల్లెల్లా ఫ్రమ్ అమలాపురం. ఈ లొకేషన్ వచ్చేసి మన ఈస్ట్ గోదావరి డిస్టిక్ పలంకూరు దగ్గర కందికొప్ప ఉన్నది. కందికొప్పు నుంచి వచ్చేసి లోపలికి ఒక 10 కిలోమీటర్ల లోపల నీలరేవ్ అని వెళ్తే అక్కడ సల్లంగి అని ఉంటుంది. సల్లంగి బీచ్ అంటారు దీన్ని. నీలరేవ్ దగ్గర చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ సల్లంగి బీచ్ అనగా తెలియని వాడు అంటే ఎవరు ఉంటారు? ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని ఇక్కడ వచ్చేసి ఫిబ్రవరి నెలలో చలికాలంలో ఫెస్టివల్ జరుగుతుంది. ఫెస్టివల్కి ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తుంటారు. చాలా బాగుంటుంది. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అటుపక్క ఏళ్ళ చెట్లు, ఇటుపక్క ఏళ్ళ చెట్లు, మధ్యలో దారి ఉంటుంది ఈ బీచ్ దగ్గర రావడానికి. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడైతే ఇప్పుడు చేపల వేటలో చాలా మంచి సీజన్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న మత్స్యకారులంతా కూడా ఉదయం 5 ఆ టైంకి వెళ్ళిపోయి భోజనాలు తీసుకొని డే అంతా కూడా చేపలు పట్టుకొని సాయంత్రం వస్తారు. చూడండి, ఈ వీడియో ఉన్న మీకు స్పష్టంగా తెలుస్తుంది. సాయంత్రం ఇక్కడ చేపల పాట కూడా జరుగుతుంటుంది అన్నమాట. నా వీడియో చివరి వరకు చూసినట్టయితే చేపల పాట ఎలా పాడతారు అనేది కూడా మీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ స్నానాలు చేయడానికి చాలామంది పర్యాటకులు కూడా వస్తుంటారు. చాలా బాగుంటుంది బీచ్. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇసుకతో చాలా బాగుంటుంది. గోవా బీచ్ లాగా. గోవా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు గోవా కూడా వెళ్ళనవసరం లేదు. ఇక్కడ మా ఊరికి సరిపోతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ ప్రకృతి. తర్వాత చెట్లు, ఏల చెట్లు పక్కనే కొద్ది ముందుకి కొబ్బరి తోట, మళ్ళీ సముద్రం అంతా చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా దొరుకుతుంటాయి. ఇక్కడ మత్స్యకారులు చూడండి, ఇక్కడ మత్స్యకారులకి ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు దొరుకుతుంటాయి సముద్రంలోని. వాళ్ళు పట్టుకు రాగానే సాయంత్రం అక్కడే వేలంపాట ఉంటుంది. వేలంపాట కూడా స్పష్టంగా కనపడుతుంది. నా వీడియో చూడండి ఎలా జరుగుతుంది అనేది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అంత అర్థమవుతుంది. సముద్రం దగ్గర ఎలా ఉంటుంది ఏంటి, మత్స్యకారులు చేపలు పట్టుకు చేంజ్ చేశారు అనేది. నా వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి, నేను ఇంకా వీడియో చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. Thank you.
Ya, 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 ya